ఉండే అలాగే చాలా ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే బ్రేక్ఫాస్ట్ లతో మేము ముందుకు వచ్చేసాం. మరి ఈ రోజు మనం మెహదీపట్నంలోని ఉమా మహేశ్వరి గారి ఇంటికి వచ్చేసాం. ఆమె ఏ బ్రేక్ఫాస్ట్ లని మనకి పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా మహేశ్వరి గారు. ఉమా మహేశ్వరి గారు, ఈ రోజు మా ఆడియన్స్ కి, యాదగిరి ఆడియన్స్ కి మీరు ఏ బ్రేక్ఫాస్ట్ లని చేసి చూపించబోతున్నారు? మొదట మనం చేసుకునేది షక్షుక అంటారు. షక్షుక చాలా కొత్తగా ఉంది, ఇది ఎక్కడ డిష్? ఇది మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన డిష్ అండి. ఓకే. అండ్ దీనిలో ఏంటంటే షక్షుక అన్నది మరేం కాదు కానీ టొమాటో సాస్ లో ఎగ్స్ డైరెక్ట్ గా పోస్ట్ ఎగ్స్ టొమాటో సాస్ లో వేసేదాన్నే షక్షుక అంటారు. ఇది కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి మనం దీన్ని బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ బ్రంచ్ కోసం వాడుకోవచ్చు. ఆలస్యంగా లేచిన సండేస్ అయినా సాటర్డేస్ అయినా. మెయిన్ గా నా లాంటి బద్దకస్తులకి చాలా ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. అయితే మనం ఈ రోజు ఈ షక్షుక కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చూసేద్దాం. ఆలివ్ ఆయిల్, చాప్డ్ గార్లిక్, చాప్డ్ ఆనియన్, చాప్డ్ క్యాప్సికమ్, రెడ్ చిల్లీ సాస్, పెప్పర్ పౌడర్, రెడ్ ఫ్లేక్స్, రాక్ సాల్ట్ అండ్ ఎగ్స్, అలాగే చాప్డ్ టమాటోస్. మ్యామ్, మరి షక్షుకని రెడీ చేసేసుకుందామా? ష్యూర్. ఫస్ట్ మనం ఇండక్షన్ ఇది ఆన్ చేసుకుందాం. ఇది మీడియం టెంపరేచర్ లో స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడు మీడియం టెంపరేచర్ ఉంచుకోండి. అంటే మీరు నార్మల్ గా రెగ్యులర్ స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ పెట్టి స్టార్ట్ చేసుకోవచ్చు అండి. కాస్త వేడెక్కండి. ఒక 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాం అండి. ఫస్ట్ ఆలివ్ ఆయిల్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? ఎందుకంటే ఇది బ్రేక్ఫాస్ట్ కోసం కదండి, మనం ఆలివ్ ఆయిల్ వాడుతున్నాం. కొంచెం హెల్దీ అని, కొంచెం ఫ్యాట్ ఫ్రీ అని. అదర్వైజ్ మనం ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు, మన ఇష్టం. ఇది బట్టర్లో కూడా చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఆలివ్ ఆయిల్ వాడుకోవడం పొద్దున హెల్దీ కాబట్టి ఆలివ్ ఆయిల్ వాడతామండి. ఇప్పుడు ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసేసుకున్నామండి. కాస్త అది కొంచెం దాని స్మెల్ ఆయిల్లో పట్టేంత వరకు వేయించుకోవాలండి. అండ్ మనకి మనం మాక్సిమం తీసుకుంటే మనకి అన్ని ఫ్లేవర్స్ కన్నా వెల్లుల్లి ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ దాంట్లోని మనం టేస్ట్ చేస్తున్నప్పుడు కూడా వెల్లుల్లి ఏంటంటే డిఫరెంట్ గా చాలా టేస్టీ. ఇంకోటి ఎగ్ డిష్ ఏదైనా గుడ్డుతో ఏదైనా తయారు చేసింది, పిల్లలకి ఆ వాసన నచ్చకపోతే, బాయిల్డ్ ఎగ్ చాలా మందికి నచ్చదు కదండి, అలాంటి వాళ్ళకి ఇలాంటి ఐటమ్ లో కొంచెం వెల్లుల్లి కొత్తిమీర అది వేసుకుంటే ఆ వాసన తగ్గి రుచిగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. ఎగ్ పెట్టినట్టు ఉంటుంది, అలానే వాళ్ళు ఇష్టపడకుండా ఇష్టపడి తినే డిష్ అండి ఇది. కొంచెం వేగే కదండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు కాస్త వేయించాలి. అంటే ఉల్లిపాయలు సర్టెన్ కలర్ వచ్చినా ట్రాన్స్లూసెంట్ గా అయ్యేంత వరకు వేయించాలండి. ఇక్కడ మనం ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నా కూడా ఓన్లీ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిలే వేసుకున్నాము. ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయట్లేదు. మనకి మంచి హెల్దీ టిప్ అండి ఇది. బ్రేక్ఫాస్ట్ కే కాదు, లంచ్ కూడా యూజ్ చేయొచ్చు అంటున్నారు మేడం. సో అందరూ ఖచ్చితంగా ప్రిపేర్ చేయాల్సిన డిష్ ఇది. ఎగ్స్ తో వాడుతున్నారు కాబట్టి ఎక్కువగా హై ప్రోటీన్ ఉంటుందండి. ఎగ్ ఇది ఎగ్ ప్లస్ వెజిటేబుల్స్. మనం ఇవాళైతే మనం క్యాప్సికమ్ తీసుకున్నాం కదా, కానండి ఉంటే మీ దగ్గర మష్రూమ్స్, ఓకే, క్యాప్సికమ్స్ లో కలర్స్ ఆఫ్ క్యాప్సికమ్స్ మష్రూము అవి వాడుకోవచ్చు అండి, మన ఇష్టం అది. అండ్ నాన్ వెజిటేరియన్ తిన్న వాళ్ళైతే ఇఫ్ దే వాంట్ సమ్ అదర్ ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ దే కెన్ యాడ్ టు ఇట్. లైక్ ఆమ్లెట్ లో మనం యాడ్ చేసుకుంటాం, కానీ చాలా చిన్నగా ఉండాలి, ఫాస్ట్ గా అవ్వాలి. అంటే బాగా చాప్డ్ బాగా చాప్డ్ ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న చికెన్ అయితే బాగుంటుంది ఏదైనా కూడా చాలా ఫాస్ట్ గా, ఎందుకంటే ఉడికే టైం ఇవ్వం, ఇదంతా స్టీమ్ మీదే అవుతుంది కాబట్టి ఇది కొంచెం ఫాస్ట్ గా అవుతుంది కాబట్టి తొందరగా అయిపోయే ఐటమ్. క్యాప్సికమ్ లాంటి మష్రూమ్స్ లాంటివి తొందరగా అయిపోతాయి. సో అవి వేసుకుంటాం అండి మనం. ఇవాళ మనం ఉత్త క్యాప్సికమ్ వేస్తున్నాం కానీ మష్రూమ్ కూడా వేసుకోవచ్చు అండి ఇష్టపడిన వాళ్ళు. ఇంకొంచెం అడగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలండి. టేస్ట్ మార్పు మాడకూడదు. మాడడం ఉత్త వెల్లుల్లి ఒకటి కొంచెం మాడినా పర్వాలేదు, కానీ ఉల్లిపాయ మాడకూడదు అండి. వెల్లుల్లి ఫ్లేవర్ బాగా. ఇప్పుడు టొమాటోస్ వేసుకుందాం అండి. ఇది బాగా చాప్ చేసుకుని బాగా సన్నగా చాప్ చేసుకుని
దీనిలో వాడే టొమాటోస్ ఏంటంటే మనకి మనం పచ్చిగా ఉండే టొమాటోస్ అవసరం లేదండి. బాగా మెత్త పడిపోయింది, మనం ఏమైనా కూరల్లో గట్టిగా లేనిది, సాఫ్ట్ గా అయిపోయింది, పక్కన పెట్టేస్తాం చూడండి. అలాంటి టొమాటోస్ వాడుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా ఈ డిష్ కి. అంటే కొంతమంది మగ్గిన టొమాటోస్ ఏంటంటే తీసి పక్కన పెడుతూ ఉంటారు, దేంట్లోకో వేయడానికి పెడుతుంటారు. అలా కాకుండా ఇలా హై ప్రోటీన్, ఇప్పుడు మంచి వాటిలోని మనం వేసుకున్నాం అంటే టొమాటోస్ కూడా వేసుకోవు, మనకి హై ప్రోటీన్ కూడా వస్తుంది. సీజన్ కదండి టొమాటోస్ కాబట్టి బాగా దొరుకుతున్నాయి కదా. దీంతో పాటు మనం క్యాప్సికమ్ కూడా వేసేసుకుందాం. ఇవి కాస్త సాస్ లా మగ్గనివ్వాలండి. కాసేపు అది ఓ 5 నిమిషాలు పడుతుందండి మా అక్కడ. సాల్ట్ వేసుకుందామా కాసేపు తర్వాత? అంతా ఇదే ఇంకేస్తుంది కదా సాల్ట్, అందుకనే తర్వాత వేసుకుందాం. అంటే ఎక్కువ ఇప్పుడు మనం వేసుకుంటే ఎక్స్ట్రా సాల్ట్ పడుతుంది కాబట్టి మనకు లాస్ట్ వేసుకుంటే ఎగ్స్ కి సరిపడే సాల్ట్ కూడా దీనిలోనే వేసేసుకుంటాం. ఎగ్స్ లో మళ్ళీ సాల్ట్ కలపం కాబట్టి దీనిలోనే వేసేసుకుంటాం కాబట్టి సాల్ట్ కొంచెం తర్వాత వేసుకుంటాం. సాల్ట్ తక్కువ తింటే అంత మంచిది. ఈ సాల్ట్ నేను ఇవాళ ఇది రాక్ సాల్ట్ వాడానండి, పౌడర్డ్ రాక్ సాల్ట్ వాడాను. మీరు మామూలు ఉప్పు కూడా వాడుకోవచ్చు అండి. కలర్ఫుల్ గా ఉంది అదే అడుగుతా. పింక్ సాల్ట్, రెగ్యులర్ అయోడైజ్ సాల్ట్ కాకుండా. అయోడైజ్ సాల్ట్ ఏంటంటే ఉప్పు ఇటు అటు ఒక్కొక్కసారి ఒక్కొక్క దానిలో ఉప్పు దానం కొంచెం ఇటు అటు మార్పు ఉంటుంది కాబట్టి ఇది ఒక ఉప్పు ఏంటంటే కొంచెం ఇటు అటు అయినా మనకేమీ తేడా రాదు, కొంచెం ఎక్కువ పడినా కూడా ఎక్కువ ఉప్పుగా అనిపించదు అది. అందుకనే ఈ ఉప్పు వాడుకోవచ్చు. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. ఇలా నీళ్ళ నీళ్ళగా వచ్చింది కదండి, అది దగ్గర పడేంత వరకు అలా కలుపుకుంటూ ఉండాలి. మాక్సిమం మొత్తం సాసేజ్ అయిపోవాలి. ఆ సాస్ లా కొంచెం మెత్త మెత్తగా టొమాటోస్ అంతా మగ్గిపోయి సాస్ లా అయిపోవాలండి. అది అయిపోతే డిష్ అయిపోయినట్టే మంది. దాని తర్వాత ఎక్కువ టైం పట్టదు, ఇది చేయడమే కొంచెం టైం తీసుకుని మొత్తం టోటల్ మనం చేసుకుంటే మీడియం ఫ్లేమ్ లో, మీడియం ఫ్లేమ్ లోనే చేసుకుంటాం. ఓకే టెంపరేచర్ లో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అలా చేసుకుంటే ఇది ఒకటి నోట్ చేసుకోవాలి ఆడియన్స్. మీరు మొత్తం అంతా మనం మీడియం ఫ్లేమ్ లోనే చేసుకుంటున్నాము. హై ఫ్లేమ్ పెట్టినా తొందరగా మాడిపోవటం జరుగుతుంది, అదే లో ఫ్లేమ్ పెడితే తొందరగా ఉడకడం జరుగుతుంది. సో మీరు మొత్తం అంతా మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. మ్యామ్ కుకింగ్ మాత్రమేనా, హౌస్ వైఫ్ గా ఉన్నారు కుకింగ్ మాత్రమేనా, లేకపోతే హాబీస్ ఇంకేమైనా ఉన్నాయా? నేను అంటే టైం దొరికితే ఇదివరకు ఫోటోగ్రఫీ చేసేదాన్ని, ఇట్స్ ఏ హాబీ. ఫోటోగ్రఫీ ఇస్ వన్ ఆఫ్ మై హాబీ అండ్ ఐ లైక్ టు ట్రావెల్ అరౌండ్. ఓకే డిఫరెంట్ ప్లేసెస్ టైం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో ఐ ట్రావెల్ టు ఆల్ ద డిఫరెంట్ ప్లేసెస్. వెన్ ఎవర్ టైం దొరికినప్పుడల్లా వెళ్తామండి. సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఏం చేస్తాం? ఖాళీగా ఇంట్లో కూర్చునేటప్పుడు పాటలు వింటాం, అదర్వైజ్ ఏదైనా క్రియేటివ్ గా ఏదైనా కొత్త ప్రాజెక్టు, ఏదైనా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ పిల్లలతో చేయించగలిగేది హౌస్ వైఫ్ కాబట్టి పిల్లల గురించి వాళ్ళ దీని గురించి క్రియేటివ్ గా ఆలోచించడానికి ఏదైనా క్రియేటివ్ ప్రాజెక్ట్స్ అయినా అలా అని పిల్లలతో ఉంది కాబట్టి మీరు పిల్లల ప్రాజెక్ట్స్ ని కూడా మీరు ఫోటోగ్రైజ్ చేయొచ్చు. అది ఉత్త ఫోటోగ్రఫీ కాదండి, బయట అవుట్డోర్ వర్క్ ఎలా ఉందో. గార్డెనింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఐ లవ్ టు డూ. గార్డెనింగ్ చేసుకుంటాం టైం దొరికినప్పుడల్లా అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ దాని రిలేటెడ్ గా చేస్తూ ఉంటామండి. నీళ్ళు బాగా వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మూత తీసి కొంచెం ఎక్కువ ఫ్లేమ్ చేసి కాస్త ఆరబెట్టుకుందామండి. అంటే బాగా వాటర్ ఎక్కువ వచ్చేసింది కాబట్టి, బయట బాగా వచ్చేసింది కాబట్టి దాన్ని మనం కాస్త ఆరబెట్టుకుందాం. అంత నీళ్ళ నీళ్ళగా కూడా ఇష్టపడరు కాబట్టి కాస్త ఆరబెట్టుకుందాం అండి. ఇప్పుడు హై ఫ్లేమ్ కొంచెం మధ్యలో కాస్త సేఫ్ చేసాం, వాటర్ ని లేకుండా కొంచెం దగ్గరగా దగ్గరగా చేసుకోవడం. ఇప్పుడు దీనిలో ఉప్పు తగ్గింది వేద్దాం, పెప్పర్ అన్ని వేద్దాం. ఇందులో చిల్లీ ఫ్లేక్స్ అండ్ పెప్పర్ యూజ్ చేస్తున్నారు, డైరెక్ట్ గా మీరు కారం వేయట్లేదు? లేదండి, కారం డైరెక్ట్ గా మరీ ఎక్కువ పట్టేస్తుంది కదండి. లైట్ డిష్ కదా ఇది, బ్రేక్ఫాస్ట్ డిష్ కదా, మనకి కడుపు మంట అది లేకుండా పెప్పర్ అంటే ఒంటికి మంచిది కాబట్టి పెప్పర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఏంటంటే కొంచెం రుచి వస్తుంది, ఒకదన తీయదనం కూడా ఉంటుంది చిల్లీ ఫ్లేక్స్ మనం తీసుకుంటే. కారం బాగా పట్టినట్టు కారం రాకుండా ఒక తీయదనం వస్తుంది చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఈ సాస్ కూడా అందుకేనండి కొంచెం స్వీట్నెస్ యాడ్ చేస్తుంది, బాగా చిల్లీగా కాకుండా. ఎందుకంటే ఇది మెయిన్ డిష్గా మనం వాడుతాం కాబట్టి ఎక్కువ కారంగా తినలేం కాబట్టి ఇది డైరెక్ట్గా తినేయచ్చు, డైరెక్ట్గా తినేయచ్చు.
మీకు కావాలంటే దీన్ని బ్రెడ్ తో పాటు రోటీతో పాటు కూడా తినొచ్చు, బట్ డైరెక్ట్ గా కూడా తినవచ్చు. ఇది డైరెక్ట్ గా తినే ఐటమ్. ఇప్పుడు ఇన్స్టంట్ మ్యాగీస్ బదులు ఇలాంటి ఫ్రూట్ చేసుకొని తింటే పిల్లలకు కూడా చాలా ఈజీగా అలవాటు అయిపోతుందండి. ఒక్కసారి చూస్తే పిల్లలు కూడా చేసేస్తారు. చాలా హై ప్రోటీన్ ఉన్న ఫుడ్, మన పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ ని మనం ఇవ్వటంలో చాలా వెనక పడుతున్నాము. సో ఇలాంటి డిషెస్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసామంటే మనం ఖచ్చితంగా వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ మనం పెట్టకపోయినా వాళ్లే చేసుకొని తింటారు. చాలా ఈజీ మెథడ్ కాబట్టి వాళ్ళకి కూడా ఇంట్రడ్యూస్ చేయండి. ఈవెన్ టమాటోలు ఎక్కువ వాటరీగా ఉంది కాబట్టి నీళ్ళ పట్టింది. బాగా పచ్చి టమాటోస్ ఉంటే అది నీళ్ళు రాదు. కాసేపు ఎక్కువ తరిగి ఉంచుకున్నా కూడా ఇలా వాటరీగా అయిపోతుంది కాబట్టి ఇలా వచ్చింది. ఫ్రెష్ గా తరుక్కున్న వేసుకున్నామంటే అసలు మీడియం ఫ్లేమ్ లోనే మీడియం ఫ్లేమ్ లో అంతా అయిపోతుంది. మీకు ఇది ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే దీనికి ఇంకో షార్టెస్ట్ ప్రాసెస్ కూడా ఉందండి. ఏంటంటే మీరు టొమాటోస్ నీళ్లలో వేసి బాయిల్ చేసి తొక్క తీసి కచ్చబిచ్చగా కాస్త గ్రైండ్ చేసుకుని ఆ సాస్ వేసేసుకోండి, అది తొందరగా అయిపోతుంది. ఇంకా తొందరగా అయిపోతుంది. దగ్గరకు అయిపోయిందా? అదే ఇంకా కొంచెం సేపు పడుతుంది. ఇంకొంచెం సేపు నాలుగు స్పాట్స్ ఇలా కన్నం చేసి దానిలో ఎగ్స్ వేసేస్తాం. అంటే ఇప్పుడు మనం 4x తీసుకుంటున్నాం, 4 టొమాటోస్ తీసుకుంటున్నాం. 4 టొమాటోస్ తీసుకుంటున్నాం. బట్ మనం ఏంటంటే దాన్ని ఇలా డైరెక్ట్ గా ఇలా వేసేసుకోండి. కొంచెం మళ్ళీ మీడియం టెంపరేచర్ కి వచ్చేసి అది సాస్ ఆరిపోయింది కాబట్టి ఇప్పుడు వీటిని ఇలాగే ఉంచేసి మూత పెట్టేసి ఓ 3 నిమిషాలు ఉడకనివ్వాలంతే. అంటే మన ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోని చాలా ప్రోటీనైజ్డ్ గా చాలా ఫాస్ట్ గా మేడం చేసి చూపించారు. పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా ప్రోటీన్స్ అవసరం చాలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ డిష్ ని ట్రై చేసి చూడండి. హై ప్రోటీన్ ఇది. ఇప్పుడు దీనిలో మీ చాయిస్ అండి. ఇప్పుడు మళ్ళీ ఎగ్స్ మీకు ఎంత బాయిల్డ్ కావాలి అన్నది మీ ఇష్టం అండి. ఇది ఇంతే బాయిల్డ్ నాకు ఇష్టము, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే నాకు ఇష్టము అనుకుంటే ఇలా తీసేసుకోండి. లేదు కొంచెం ఎక్కువ బాయిల్ అవ్వాలి అనుకుంటే దానికి ఇంకొంచెం సేపు పోయింది. దీన్ని కలపటం అంటే ఇప్పుడు కలపకూడదండి, అలాగే ఉంచేయాలి. అది కొంచెం అడుగు నుంచి కాస్త వేడి వచ్చి మనం స్కిల్లెట్ వాడుతున్నాం కాబట్టి అడుగు నుంచి కూడా కాస్త వేడి పైనుంచి వేడి వచ్చి బాగా. ఇప్పుడు మూత తీసి దాని మీద మనం మన ఇష్టం. ఇది ఎంత కావాలి అంటే ఆలివ్స్ మీ చాయిస్. ఆలివ్స్ లేకపోయినా మీకు చీజ్ కావాలనుకుంటే చీజ్ కూడా దీనిపైన చేసుకోవచ్చు అండి. బట్ మనం డైరెక్ట్ గా తురిమిన చీజ్ డైరెక్ట్ గా దీనిపైన వేసేసుకుని సర్వ్ చేసుకునే ముందు ఆ వేడికి అదే కరిగిపోతుంది కాబట్టి అంత బాగుంటుందండి. చీజ్ వేసుకోవచ్చు. మనం బ్రేక్ఫాస్ట్ గా చేస్తున్నాను, హెల్దీగా చేద్దాం అనుకున్నాం కాబట్టి ఇవాళ నేను చీజ్ యాడ్ చేయటం లేదండి. మనం ఆలివ్స్ యాడ్ చేస్తాం. అయిపోయింది కదండి. ఇప్పుడు ఇలా తీసుకుని ఎగ్ పోర్షన్ తో పాటు ఇలా తీసుకుని ఇప్పుడు ఇది ఒక 4 మెంబర్స్ కి మనం 4 మెంబర్స్ కి డైరెక్ట్ గా సర్వ్ చేసి రెడీ. సక్షుక రెడీగా ఉంది. మరి ఈ సక్షుక కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి మీకోసం. ఆలివ్ ఆయిల్, చాప్డ్ గార్లిక్, చాప్డ్ ఆనియన్, చాప్డ్ క్యాప్సికం, రెడ్ చిల్లీ సాస్, పెప్పర్ పౌడర్, రెడ్ ఫ్లేక్స్, రాక్ సాల్ట్ అండ్ ఎగ్స్, అలాగే చాప్డ్ టమాటోస్. సాస్ పాన్ లాంటిది, దీనిలో ఆలివ్ ఆయిల్ వేసుకున్న తర్వాత దానిలో వెల్లుల్లి కాసేపు వేయించి ఉల్లిపాయలు వేసుకోవాలండి. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకున్నాక అది కూడా కొంచెం వేగాక దానిలో టొమాటోస్ క్యాప్సికము వేసి కాసేపు వేయించుకోవాలి మెత్తపడేంత వరకు. అది అయిన తర్వాత దానిలో చిల్లీ సాసు, పెప్పర్ పౌడర్, ఉప్పు ఇవి వేసుకుని కాసేపు అలా ఉడకనివ్వాలి, సాస్లా రానివ్వాలి. అది వచ్చిన తర్వాత ఈ ఎగ్స్ డైరెక్ట్గా దానిలో బ్రేక్ చేసి పోచ్ చేయాలన్నమాట. మామూలుగా అలా వేసేయాలి, డైరెక్ట్గా వేసేసేయాలి. వేసేసి మూత పెట్టి కాసేపు అలా వదిలేయాలి. వదిలిన తర్వాత ఓ 5 నిమిషాల తర్వాత ఐటమ్ గార్నిష్ చేసుకోవడం, కొత్తిమీర ఆలివ్స్ వేసుకుని తినడానికి రెడీ అండి. మ్యామ్ సక్షుకాని నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. చాలా 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 బాగుంది, చాలా
అంటే మనకి ఎగ్ వేసాం కానీ ఎగ్ ఫ్లేవర్ ఎక్కడా తెలియట్లేదు. ఎక్కువగా డామినేటింగ్ గా వెల్లుల్లి ఫస్ట్ మనం యాడ్ చేస్తుంది ఏదైతే ఉందో చాలా డామినేటింగ్ గా ఉంది. వెల్లుల్లి టేస్ట్ చాలా ఎక్కువగా తినేవాళ్ళు. మెయిన్ మనకి వెల్లుల్లి ఎక్కువగా మనకి గుండె జబ్బులు రాకుండా వాడతారండి. సో ఇలా వెల్లుల్లి ఇంత క్వాంటిటీలో మనం వెల్లుల్లి తీసుకుంటే మ్యాక్సిమం గుండె జబ్బులు కూడా రావు. సో డెఫినెట్గా అందరూ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. మ్యామ్ షక్షుక తయారు చేసి చూపించారు, మరి ఈరోజు మా ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో యాదగిరి ప్రేక్షకులకు మీరు మరో డిష్ ని ఏం చేసి చూపించబోతున్నారు? రెండో డిష్ మనం చేయబోతున్నది వాళ్ళ రష్యన్ సలాడ్ అండి. రష్యన్ సలాడ్ రష్యన్ అంటే ఇది రష్యాదా? కాదండి, మేము సింగపూర్ వెళ్ళినప్పుడు అండి అక్కడ మాకు బ్రేక్ఫాస్ట్ ఐటెంలో తను షెఫ్ తయారు చేసి అప్పటికప్పుడు తయారు చేసి పెట్టడం అయిందండి. మా రెండో అబ్బాయి ఏంటంటే హూ డజంట్ ఈట్ జనరలీ ఏది సలాడ్స్ జనరల్గా తినడండి, కానీ తనకి ఇది చాలా నచ్చిందని చెప్పి ఆ షెఫ్తో రిక్వెస్ట్ చేసి నేను నేర్చుకున్న ఐటెం అండి ఇది. అది మీకు ఇవాళ నేను నేర్పిస్తున్నానండి. అంటే బాగా ఎవరైతే ఇష్టంగా తినని పిల్లలు ఉంటారో వాళ్ళకి ఇష్టంగా తినిపించడానికి ఈ సలాడ్ బాగా ఉపయోగపడుతుందని అంటారు. అవునండి. రష్యన్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు రాక్ సాల్ట్, మైనిస్, పెప్పర్ పౌడర్, ఫ్రెష్ క్రీమ్, డైస్డ్ క్యారెట్, హాఫ్ బాయిల్డ్ పీస్, ఫుల్లీ బాయిల్డ్ పొటాటో, చాప్డ్ పైనాపిల్, అలాగే సీడ్లెస్ గ్రేప్స్. మ్యామ్ మరి మా ప్రేక్షకుల కోసం రష్యన్ సలాడ్ ని తయారు చేసి చూపించండి. ఈ మొదట ఈ ఆలుగడ్డ ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డని సన్నగా తరుక్కున్నాను. ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా వంటలో అన్ని ఒక్కటే ఈక్వల్ గా ఉన్నాయి అంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అన్ని కాయగూరలు ఏవైతే ఉంటాయో మీరు అన్ని ఒకే విధంగా చాప్ చేసుకున్నారనుకోండి, ఆ డిష్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఈ బౌల్లో మనం మయోనీస్ తీసుకుందాం అండి. క్వాంటిటీ ఎలా తీసుకుందాం? 1 కప్ మయోనీస్ అండి. దానిలో 1/2 కప్ ఫ్రెష్ క్రీమ్ అండి. ఫ్రెష్ క్రీమ్ బయట నుంచి లేకపోతే మీరు ఇంట్లో ఫ్రెష్ క్రీమ్? ఇది నేను బయట నుంచి కొన్నానండి. మీరు ఇంట్లో ప్రిపేర్ అయిన క్రీమ్ మీగడ ఉంటే కాస్త అది విప్ చేసేసి కూడా వాడుకోవచ్చు అండి. దానిలో తగినంత ఉప్పు, దీనికి కూడా మీరు రాక్ సాల్టే యూస్ రాక్ సాల్టే యూస్ చేస్తానండి. అన్ని వంటల్లోనే నేను రాక్ సాల్టే యూస్ చేస్తాను సలాడ్ కాబట్టి ఉప్పు కొంచెం తక్కువ పడుతుందండి. ఇది పెప్పర్ పౌడర్ అండి, అది మన చాయిస్ అండి, ఎంత కావాలంటే మన తినే టేస్ట్ బట్టి. ఇప్పుడు దీన్ని కాస్త విప్ చేసుకోవాలండి, క్రీమ్ కదా కాస్త దగ్గర పడుతుంది కాబట్టి బాగా కలిసేలాగా విప్ చేసుకోవాలి. దాదాపు 2 నిమిషాలు విప్ చేసుకుంటే రెండు బాగా కలిసి రుచి వస్తుంది. అంటే మనం వేసుకున్న సాల్ట్ పెప్పర్ కూడా దాంట్లో బాగా కలిసి అన్ని ముక్కలతోని బాగా కలుస్తాయి కాబట్టి 2 నిమిషాలు దీన్ని విప్ చేసుకోవాలండి. దీనిలో పనల్లా అంతే, కొత్త విప్ చేసుకోవడం, తక్కినవన్నీ కలిపేసి తినేయడమే. ఫోటోగ్రఫీలోని మీరు వైల్డ్ లైఫ్ ఎక్కువ ఇష్టపడతారా లేకపోతే? లేదండి, నేను ఫోటోగ్రఫీ మోర్ పీపుల్ ని చేస్తాను, పీపుల్ ఫోటోగ్రఫీ చేసేదాన్ని ఇంతవరకు. నా ఇప్పుడు సీనరీస్ అది కూడా ఎక్కడైనా అందుకనే ట్రావెల్ చేస్తాం కాబట్టి సీనరీస్ అవి షూట్ చేయడం చాలా ఇష్టం అండి. సో సీనిక్ వాల్యూ ఉన్న ప్లేసెస్కి విజిట్ చేయడం, అది ఫొటోస్ తీసుకోవడం, ఒక ఫోటో జర్నల్ తయారు చేయడం మన మన కోసమే, వెబ్లో ఎక్కడ ఈ పేజ్ పెట్టలేదు కానీ మన కోసమే తయారు చేసుకోవడం చేసుకుంటూ ఉంటాం అండి. అయితే ఇప్పుడు దీనిలో తక్కిన ముక్కలన్నీ వేసేసుకోవడమేనండి. క్యారెట్ ఫస్ట్, క్యారెట్ వేసుకుంటాం, తర్వాత బఠానీలు, తర్వాత ఆలుగడ్డ వేసుకుందామండి, తర్వాత పైనాపిల్ అన్నీ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు చాలా సాఫ్ట్ హ్యాండ్స్తో దీన్ని చాలా సాఫ్ట్గా అంతా కలిసేలా కలుపుకోండి. అంటే ఆల్రెడీ అవి హాఫ్ బాయిల్డ్ కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకుంటే అవి స్మాష్ కాకుండా ఉంటాయి అండ్ ఎవ్రీ బయటకి మనకి ముక్కలు దొరికేటట్టు ఉంటాయి. సో ఎక్కువగా దాన్ని టైట్గా చేయకుండా లూజ్ లూజ్గానే కలుపుకోవటం వల్ల
అవి స్మాష్ కాకుండా అలానే ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం. మరి మీ ఇష్టం, దీని మీద కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్, అక్రోటు, బాదం, రోస్టెడ్ బాదాము, కాజు మీ ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు. ఇది వెజిటేబుల్స్ ఫ్రూట్స్తో కలిపి చేసింది కాబట్టి నేను దీని మీద గ్రేప్స్ వేసానండి. రష్యన్ సలాడ్ రెడీ అండి. చూసారుగా రష్యన్ సలాడ్ని, దీనికి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరోసారి మీకోసం. రష్యన్ సలాడ్కి కావలసిన పదార్థాలు రాక్ సాల్ట్, మైనీస్, పెప్పర్ పౌడర్, ఫ్రెష్ గ్రీన్, డైస్డ్ క్యారెట్, హాఫ్ బాయిల్డ్ పీస్, ఫుల్లీ బాయిల్డ్ పొటాటో, చాప్డ్ పైనాపిల్, అలాగే సీడ్లెస్ గ్రేప్స్. ఈ ఆలుగడ్డ బాయిల్ చేసిన ఆలుగడ్డని సన్నగా ముక్కలు చేసుకుని పక్కన పెట్టేసుకుందాం తక్కిన వాటిలాగే. తర్వాత ఈ బౌల్లో మనం మయోనీస్, ఫ్రెష్ క్రీమ్, సాల్ట్, పెప్పర్ బాగా మిక్స్ చేసుకుని కాస్త కలుపుకుని పెట్టుకున్నాక దానిలో ఈ ఐటమ్స్ అన్ని వేసుకుని సర్వ్ చేసేయడం. ఓకే మ్యామ్, దీన్ని టేస్ట్ చేసేద్దాం. చేయండి, మీరు చేయండి. చాలా 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 బాగుంది. అసలు మిక్స్ చేస్తే మొత్తం అంతా పేస్ట్ అయిపోతుంది అనుకున్నాను, కానీ చాలా లోపలికి వెళ్ళేసరికి మొత్తం అన్ని చాలా ఫ్లేవర్ ఇష్టం ఫ్లేవర్ బర్స్ట్ అవుతున్నాడు నోట్లోని. సో వెజిటేబుల్స్ పచ్చిగా తినని వాళ్ళు, పిల్లలు సలాడ్, ఎస్పెషల్లీ పిల్లలు వాళ్ళు సలాడ్స్ తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈరోజు మా దూరదర్శన్ ప్రేక్షకులకు ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో చాలా మంచి డిషెస్ని ఇంట్రడ్యూస్ చేశారండి. ధన్యవాదాలు. చూసారుగా ఈరోజు ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోని మరొక బ్రేక్ఫాస్ట్ ఐటెంతో మే ముందుకు వచ్చేస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి డీడీ యాదగిరి ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షో.